ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం ధ్యానిద్దాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకొనెను. క్రీస్తు మనల్ని ప్రేమించినాడు పరిమళ వాసనగా ఉండడానికి, మన కొరకు తను తాను దేవునికి అర్పణంగా బలిగాను అర్పించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. మనం 40 రోజులు శిలువ ధ్యానములు ముగించబోతున్నాము. ఉపవాస ప్రార్థనలు చేసినాము. చాలామంది డానియల్ ఫాస్టింగ్ చేసినారు. ఉదయము సాయంకాలము శిలువ ధ్యానాలు కూడికి ఉండింది. శిలువ వర్తమానాలు విన్నాం. తిరిగి 40 రోజులు శిలువ ధ్యానములు అయిన తర్వాత పునరుద్ధాన సందేశాన్ని వినబోతున్నాము. క్రీస్తు మన కొరకు అర్పణంగాను బలిగాను అర్పించుకున్నాడని మనకు తెలుసు. మరి విజయోత్సవమైన క్రైస్తవ జీవితం జీవించడానికి మార్గము ఏర్పాటు చేసినాడు. మరి ఇది అంతటి సారాంశం ఏంటి అని నేను ఆలోచించినాను. అంటే వాట్ ఈస్ ద జిస్ట్ ఆర్ వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్. సిలువను ధ్యానించడం, ఇలాగ మనల్ని మనము సమర్పించుకొని సిలువ వైపు మనం మన ధ్యానాన్ని ఎత్తుకోవడం, మన మనసులు ఎత్తుకోవడం, ఆత్మను ఎత్తుకోవడం, మరి తిరిగి యేసు పునరుద్ధరణడైనాడనే పండుగను ఆచరించడం, వీటన్నిటి సారాంశం ఏంటి? సారాంశము ఈ ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం చదివినప్పుడు నాకు ఆ సారాంశం చాలా మరి బయలుపరచబడ్డది. వై అన్నప్పుడు మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. అన్నిటి సారాంశం, వాట్ ఈస్ ద సమ్మరీ, మనం దేవుని పిల్లలుగా నడుచుకోవాలి. వాక్ ఇన్ లవ్ యాజ్ క్రైస్ట్ ఆల్సో లవ్డ్ అస్ అండ్ హస్ గివెన్ హింసెల్ఫ్ ఫర్ అస్ అన్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైస్ టు గాడ్ ఫర్ ఎ స్వీట్ స్మెల్లింగ్ సేవర్. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటం మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకునే, అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి అంటున్నారు. ప్రియులైన పిల్లల వలె నడుచుకోండి, పరిమళ వాసనగా ఉండాలి. మనము క్రీస్తు వలె బలిగాను అర్పణంగాను ప్రభు కొరకు అర్పించుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మంచి ఆదేశాలలాగా నాకు అనిపించింది. మనల్ని ఎంత ప్రేమించినాడు, ఆయన తన ప్రాణం అర్పించినాడు. యెషయా ప్రవక్త యెషయా 53:10 అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది అంటున్నాడు. సరే, ఒక పరిమళ వాసన అన్నప్పుడు దాని మీద నేను కేంద్రీకరించి ఆలోచించినప్పుడు మనకు దేవుడు అంటే ముక్కు వాసన చూడడానికే కదా మనకు దేవుడు అమర్చింది. ఎన్ని రకాల వందల వేల వాసనలు మనం గుర్తుపడతాం. చచ్చిన ఎలుకుంటే గుర్తుపట్టేస్తాం, లేక దుర్వాసన సువాసన, ఈ రెండు గుర్తుపట్టగలుగుతాం. మనం వీధుల్లో నడిచినప్పుడు ఏదైనా డ్రైనేజ్ పొంగిపోతుందంటే వెంటనే ముక్కు బట్ట కట్టుకుంటాం. భరించలేని దుర్వాసన. అదే ఎవరింటి గుండా వెళుతుంటే మంచి మల్లెపూలు ఉంటే మనం ఇంకా ఆగ్రాణిస్తాం. అది మనం పీల్చుకుంటాం ఆ వాసన, ఎంత బాగుంది వాసన అని మనం దాన్ని ఆనందిస్తాం. అలాగే క్రీస్తును ధరించిన మనము, యేసు ప్రభు యొక్క శిలువ మరణమందు పునరుద్ధానమందు విశ్వాసం ఉంచిన మనము, మన జీవితాల ద్వారా సువాసనను వెదజల్లగలుగుతున్నాం. మన జీవితాలు క్రమ పద్ధతిలో లేకుంటే కూడా దుర్వాసననే వెదజల్లుతున్నాం. పౌలు భక్తులు అంటున్నాడు, మీరు ప్రియులైన దేవుని పిల్లల వల్ల నడుచుకోవాలి. ఎందుకంటే క్రీస్తు మనల్ని ఎంతో ప్రేమించినాడు. ఇది అనంతమైన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, దేవుని ఉగ్రతను భరించిన ప్రేమ, మానవుణ్ణి దేవునికి కలిపిన ప్రేమ, మానవుడు అనుభవించాల్సిన శిక్షను భరించిన ప్రేమ, గొప్ప త్యాగపూర్తికమైన ప్రేమ. మరి ఈ ప్రేమను మనం వ్యర్థం చేయకూడదు. మనం ఆయన వల్లే నడుచుకోవాలి. మనల్ని ఏ విధంగా ప్రేమించినాడో ఇతరులను కూడా మనం అలాగే ప్రేమించాలి. ఇలాగూ మనం క్రీస్తు సువాసనను వెదజల్లాలి, పరిమళ వాసనగా ఉండాలి. ప్రభు ఏ విధంగా దేవునికి ఇష్టుడై మరణం పొందినంతగా విధేయత చూపి పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి మనలెంతో ప్రేమించి విధేయత చూపి పరిమళ వాసనగా మారినాడో, అలాగే మనం కూడా పరిమళ వాసనగా ఉండాలి లోకంలో అని అంటున్నాడు. పాత నిబంధనలు చూసినప్పుడు మాటి మాటికి పరిమళ వాసన, సుగంధ ద్రవ్యాలు, బలి అర్పణ ద్వారా వచ్చిన సువాసన, ఇవన్నీ కూడా మాటలు మనం చాలా వందల సార్లు వింటాం పాత నిబంధనలు. అంటే దేవుడు ఆ బలి అర్పణ ద్వారా వచ్చే సువాసనను ఆగ్రాణించినాడు. అంటే గాడ్ ఇన్హేల్స్ దట్ సేవర్. అంటే ఒక అర్పణ ద్వారా, ఒక బలి ద్వారా వచ్చే ఆ సువాసనను దేవుడు ఆగ్రాణిస్తాడంట. అయితే ఆదికాండం 8:22 మనం చూస్తున్నాం, నోవహు ఎంత దేవునికి విధేయుడైనాడు, చెప్పిన పనులన్నీ కూడా దేవుడు చెప్పినట్టే చేసినాడు. అది దేవునికి ఎంత ఇష్టమైందంటే నోవహు అర్పించిన బలులన్నీ కూడా దేవునికి ప్రీతికరంగా ఉండిందంట. ఆదికాండం 8:22 చదువుతున్నాం, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి
పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి కొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, ఈ మాట నాకు చాలా హత్తుకుంది హృదయాన్ని, నోవహు దేవునికి విధేయుడై బలి అర్పించాడు. అవిధేత వలన బలు అర్పించడం వలన దేవునికి అసహ్యం పుడుతుందని వాక్యంలో, భక్తిహీనుడు అర్పించు బలులు యెహోవాకు హేయమంట, కానీ భక్తుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. కృత నిబంధనలు వచ్చినప్పుడు మనం చేసే ప్రార్థనలన్నీ కూడా పరిమళ వాసనగా ఉంటుంది అన్నమాట దేవుని సన్నిధిలో. నేను చూశాను 3 గంటలకే ఉన్నారు ప్రార్థనా వీరులు, ప్రార్థిస్తూ ఉన్నారు. అంటే అదంతా సువాసన, దేవుడు ఆఘ్రాణించే పరిమళ వాసన. కొన్నిసార్లు మనం చేసే మంచి కార్యాలు మనకే అర్థం కావు, మనకు తెలియదు ఎన్ని ఆశీర్వాదాలు దాంట్లో ఇమిడి ఉందని. కానీ నాకు తెలిసి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఈ ప్రార్థనలన్నీ కూడా ధూపార్తిగా దేవుని సన్నిధిలో నిలబడుతుంది. ఇది పరిమళ వాసన అనమాట. దేవునికి ఇష్టమైన పని మనం నెరవేరుస్తున్నాం. యేసుప్రభు ఏ విధంగా దేవునికి ఇష్టుడై పరిమళ వాసనగా మారిపోయినాడు, అలాగే పరిశుద్ధుల ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రవర్తన, పరిశుద్ధులు చేసే త్యాగం, పరిశుద్ధుల యొక్క అర్పణ, పరిశుద్ధులు చేసే సమర్పణ, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో సువాసన. ఇక్కడ చూడండి, నోవహు దేవుని కృప పొందినవాడు, దేవునికి విధేయుడు, దేవుడు చెప్పిందంతా చేసినాడని వాక్యంలో ఉంది. దేవుడు ఎట్లా చెప్తే అలా చేసినాడంట. అలా చేసి విధేయుడై అతడు అర్పించినవన్నీ కూడా సువాసన కరంగా దేవుడు ఆఘ్రాణించినాడు. ఆ సువాసన అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి, ఇక మీద నరులను బట్టి భూమిని మరల శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డవి, నేను ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను, భూమి నిలిచున్నంత వరకు విధకాలము కోతకాలము శీతోష్ణములను వేసవి మరి శీతకాలములను రాత్రి బగులను ఉండక మానవని తన హృదయంలో అనుకొనను. భూమిని నశింపజేస్తానని అనుకున్నాడు దేవుడు, కానీ దేవుని హృదయాన్ని మార్చేసిందా నోవహు యొక్క బలియర్పణ. అంటే చిత్తశుద్ధితో, పవిత్రమైన హృదయంతో, పరిశుద్ధమైన మనసుతో చేసే ఏ కార్యం కూడా మరి వ్యర్థంగా పోదనమాట. చూడండి, అవుట్ ఆఫ్ ఎ ప్యూర్ హార్ట్ హీ ఆఫర్డ్ సాక్రిఫైస్ అన్ టు ద లార్డ్. దేవునికి అర్పించిన బలి దేవుని మనస్సునే మార్చేసింది. దేవుడు ఆ బలియాగాన్ని ఆఘ్రాణించినట్టు అలాగూ మన జీవితాలు ఉండాలని మనము ఈ 40 రోజుల ప్రార్థనల ద్వారా, సమర్పణ ద్వారా, 40 రోజులు ప్రతి ఒక్కరు ఏదో విధంగా త్యాగం చేసినారు. సేవకులేమి, విశ్వాసులేమి, సంఘ సభ్యులేమి, దూరంలో ఉన్నవారు కానీ, సమీపస్తులు కానీ, ఏదో విధంగా వారు దేవునికి దగ్గరగా ఉండాలని, మరియు ప్రార్థనా పరులుగా, పేదలను కనికరించేవారుగా, దేవునికి విధేయులుగా ఉండి కొద్దిగా తగ్గించుకొని మరి పరిశుద్ధమైన జీవితం కొరకు తపన పడుతూ, సిలువను గురించిన సందేశాలు వింటూ, తమ ప్రవర్తనను చక్కబెట్టుకుంటూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే ఆశ కలిగి మనం చేసిన పనులన్నీ కూడా దేవునికి సువాసనగా మారిపోతుంది. అది పరిమళ వాసనగా ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. గాడ్ వాజ్ సో ప్లీజ్డ్ విత్ నోవాస్ ఒబీడియన్స్ అండ్ బ్లెస్డ్ హిమ్ అండ్ హిస్ డిసెండెంట్స్. వాక్యంలో చూసినప్పుడు నోవహ్ మీద దేవునికి ఎంత కనికరం కలిగిందంటే, ఎంత ఇష్టపడ్డాడంటే తన బలిని తరతరములు ఆశీర్వదించినాడని వాక్యంలో ఉంది. నోవహ్ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయానికి రండి. ఇక్కడ మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. సారాంశం ఏంటంటే, క్రీస్తు మనల్ని ప్రేమించినట్లు మనం ఇతరులను ప్రేమించాలి. మిక్కటంగా ప్రేమించినాడు, ప్రాణం పెట్టినాడు, అలాగే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నాడు. ఏంటి ఆ క్రొత్త ఆజ్ఞ అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే. సిలువ బలియాగంలో ప్రేమనే కదా మనకు కొట్టొచ్చినట్టు కడుపు కనబడేది, ద లవ్ ఆఫ్ జీసస్. వెన్ వీ లవ్ జీసస్ వీ ఒబే హిస్ కమాండ్మెంట్స్. మనం ఎప్పుడైతే యేసు ప్రభును వికటంగా ప్రేమిస్తామో, ప్రభుకి ఇష్టం లేని పనులు ఒక్కటే చేయం. అందుకే ఇక్కడ ఎఫెసి పత్రిక 5:3 ఉంది, మీరు జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతనే కానీ, లోభత్వమే కానీ, వీటి పేరైనా ఎత్తకూడదు అంటుంది. జారత్వం అంటే ఫోర్నికేషన్, అపవిత్రత అంటే అన్క్లీన్నెస్, మరి లోభత్వం అంటే కవిషియస్నెస్. ఈ పేరు కూడా ఎత్తొద్దండి మనం. మనం దేవుణ్ణి అంతగా ప్రేమించాలంట. కృతజ్ఞత వచనం ఉచ్చరించాలంట. ఎప్పుడు ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైన ఉచ్చరింపకూడదు.
ఇది మీకు తగదంటున్నాడు. ఇలా ఉండాలి పరమణ వాసనగా ప్రభు కొరకు. ప్రభు చెప్పినట్టు వినాలి, ప్రభును పోలి నడుచుకోవాలి. వ్యభిచారులైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోభి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా తెలియను. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికే కదా మనం చేసే ప్రయత్నాలన్నీ. కానీ దేవుని రాజ్యానికి హక్కుదారులు ఎవరు? దేవుని మాట విన్నవారు, దేవుని లోబడేవారు. మీరు బలులు అర్పించకుంటే దేవుని మాట వినట శ్రేష్టం కాదా అని 1 Samuel 15:22 మనం చూస్తున్నాం. వ్యర్థమైన మాటల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత ఆ విధేయుల మీదకి వచ్చు. అంటే మనకు తెలుసు, సత్య సువార్త తెలుసు, సత్యం తెలుసు. మనం బుద్ధిపూర్వకంగా దేవుని నియమాలను ఉల్లంఘిస్తే తప్పకుండా దేవుని శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించే మహారక్షణ, గొప్ప రక్షణ, యేసుక్రీస్తు రక్తమందు విమోచింపబడిన మనం, విశ్వాసులం అనే పేరుతో మనం ఉన్నాం. మనం సువాసనను వెదజల్లాలి, పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే ఇతరులు చూసి, మనల్ని చూసి దేవుని మహిమపరిచే రీతిగా మన ప్రవర్తన ఉండాలని, మన ప్రవర్తనను చక్కబెట్టుకుంటూ రావాలి. ప్రతినిత్యము దేవుని వాక్యం అనే అర్థంలో చూస్తూ మనం క్రీస్తును పోలే నడుచుకోవాలంట. మనము ఇంకా కిందికి మీరు చదివితే మనము చీకటిని వదిలిపెట్టినాము. మునుపు మనం చీకటిలో ఉండినాం, ఇప్పుడైతే మనము ప్రభునందు వెలుగై ఉన్నాం. మనము వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలి. 11 నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించాలంట. ఎలగనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడటైనను అమానకరమైనది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? మనము క్రీస్తుకు సువాసనగా, పరిమళ వాసనగా, స్ప్రెడింగ్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్, మనము జీవపు వాసనను వెదజల్లాలని వాక్యంలో 2 Corinthians 2:14-15 నేను చదువుతున్నాను. 2 Corinthians 2:14-16 ఇక్కడ అపోస్తలులు వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, మనకు తెలుసు పౌలు భక్తుడు సిలువైందే అతిశయం, ఆయన బ్రతికేదే ప్రభు కొరు, ఆయన సిలువనే చాటిస్తున్నాడు, ప్రభు కొరకే బ్రతుకుతున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవంగా ఊరేగించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా దేవుని బిడ్డలకు జయమిస్తాడు దేవుడు. ప్రార్థన చేసేవారికి జయమిస్తాడు, దేవుని ఘనపరిచేవారికి జయమిస్తాడు, దేవుని మాటకు లొంగేవారికి విజయం ఇస్తాడు. కష్టాలు వస్తాయి తప్పకుండా. కష్టాలు ఎందుకు వస్తున్నాయి మాకు అంటే, నాకు ఒక మాట నిన్న గుర్తొచ్చింది, బంగారం నాకంట కొలిమి తగిందంట, వెండికి మూస తగిందండి. దేవుడు బంగారాన్ని ఎక్కడ పరీక్షిస్తాడంటే అగ్నిలో పూటం వేస్తాడు, ఇబ్బంది కొలిమిలో పూటం వేస్తాడు. అప్పుడు ఏమి మనం నిరాశ పడొద్దు, ఎందుకంటే దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. మనం ఇంకా శుద్ధ సువర్ణం వలె అగ్ని నుండి తీయబడతాం. అప్పుడు ఎంత మహిమ దేవునికి కనబడుతుంది, దేవునికి కలుగుతుంది, క్రీస్తుకు సువాసనను ఎంతగా మనం వెదజల్లగలుగుతున్నాం. యేసు ప్రభులో ఏ దోషం ఉండింది, ఏ పాపం ఉండింది? ఆయన దేవునికి ఆయన నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందట. సువార్త సర్వ లోకానికి ఆ సువాసన వెదజల్లబడింది. ప్రతి నిత్యము ప్రభు యొక్క పరిమళాన్ని మనం అనుభవిస్తున్నాం. మనం ఇతరులకు చాటిస్తున్నాము. నిన్నటి రోజు ఇద్దరు సహోదరులు, తల్లి కూతురులు వచ్చినారు. క్రీస్తు యొక్క సువాసన వారు ఆగ్రాణించి ప్రభువును అంగీకరించినారు, వారి పేర్లు ఇచ్చినారు బాప్తిసం తీసుకోవడానికి. చాలా సంతోషం అనిపించింది. కూతురు డాక్టర్, చక్కగా చదువుకున్నవారు, వాళ్లకు ప్రభు కావాలి, మాకు ప్రభువు కావాలమ్మా, ప్రభు మమ్మను ఆకర్షించినాడు, ప్రభు మార్గంలోకి మేము వచ్చినాం. ఎంత సంతోషం కలిగింది, నా కన్నులు ఎండిపోయింది అనమాట. బా అంటే యేసు ప్రభు సిలువలో బలి అయినాడు, ప్రాణం అర్పించినాడు, మరణం పొందినంతగా విధేయత చూపినాడు, దాని ఫలమేంటి? ఈ క్షణం వరకు కూడా ఫలమే. అందుకే పౌలు భక్తులు అంటాడు, ప్రతి స్థలమందు మేము క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయనందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంగా ఊరేగించిన దేవునికి స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాం. క్రీస్తు సువాసన, ద ఫ్లేవర్ ఆర్ ద సేవర్ ఆఫ్ క్రైస్ట్. ఎక్కడ పోయినా క్రీస్తు సువాసనను మనం వెదజల్లుతున్నాం. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేము ఉన్నాం. అవును, మమ్మల్ని చూస్తే కొందరు సహించారు, వారికి మేము మరణపు వాసనగా ఉన్నాం, మరణార్థమైన మరణపు వాసనగా ఉన్నాం రక్షింపబడని వారికి. కానీ నశించు వారికి మేము అలాగున్నాము, కానీ రక్షింపబడి వారి పట్లను, దేవుని అంగీకరించి వారి పట్లను మేము క్రీస్తు సువాసనయే ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రభువని పరిశుద్ధనామం స్తోత్రం. మేము తండ్రి క్రీస్తుకు సువాసనగా ఉండడానికి ప్రియులైన పిల్లల వలె మేము
దేవుని పోలి నడుచుకోవడానికి, పాపం నుండి, అంధకారం నుండి, అవిధేయత నుండి, ఘోరమైన నరకం నుండి, దేవుని ఉగ్రత నుండి, నువ్వు మమ్మను ప్రేమించి మా ఒకరు ప్రాణమర్పించినావు. పరిమళ వాసనగా ఉండుటకి మా ఒకరుకు నిన్ను నీవు అర్పించుకున్నావు. నీకు వందనాలు తెలియజేస్తున్నావు. నీవు దేవునికి ఒక అర్పణగా, ఒక బలిగా నిన్ను నీవు అప్పగించుకున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. అలాగనే మేము కూడా ప్రభా శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, అవమానాల్లోనూ, లేమిలోనూ, కరువులోనూ, ఉపద్రవంలోను, వస్త్రహీనతలను, నిందల్లోను, దూషణలోను, దెబ్బల్లోను నీ నామాన్ని ఘనపరచడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఏ విధంగా ఒక బలి అర్పించినప్పుడు ఒక వాసన బయలుదేరుతుంది, విధేయత గల నోవహు బలి అర్పణ చేసినప్పుడు దేవుడు దాన్ని ఆగ్రహణించినాడని వాక్యంలో ఉంది. అట్టి పరిమళ వాసనగా మేము ఉండటకు సహాయం దయచేయండి. మా ప్రార్థనలు నిత్యం నీ సన్నిధిలో ధూపార్తిగా ఉండాలి ప్రభు. నువ్వెప్పుడు మా చెయ్యి విడవవు గనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాలో అయోగ్యతలన్నీ కూడా మన్నించి, దూరపరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, దేవుని కొరకు ఒక రాజ్యం గాను, ఒక జనాంగం గాను, ఒక వంశం గాను మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నేను స్తుతిస్తున్నాను. ఏమిచ్చి మా రుణమును మేము తీర్చగలం తండ్రి? మా జీవితాలు పరిశుద్ధంగా ఉన్నప్పుడు అది నీకు ఎంత ప్రీతికరమై ఉంటుంది నాయన. మేము మనసు మారి రూపాంతరం పొంది సజీవ యాగంగా మా శరీరములను అర్పించుకుంటే అది ఎంత పరిశుద్ధమైన సువాసనగా, పరిమళ వాసనగా నువ్వు దాన్ని ఆగ్రాణిస్తావని వాక్యం ఘోషిస్తుంది. నోవహును దీవించినావు, తరతరాలు దీవించినావు నాయన. స్తోత్రం ప్రభు. నీవు చేసిన బలియాగం ద్వారా నిన్ను నమ్మిన వారందరూ ఆశీర్వదింపబడుతున్నారు. పిల్ల పిల్ల తరానికి నీ నీతిని నీవు నెరవేరుస్తున్నావు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీ వాక్యం సత్యం నాయన. నీ వాక్యాన్ని అనుసరించి విధేయతల పిల్లల వెళ్ళి నాయన మేము ఎన్ని నేర్చుకున్నా దాన్ని అవలంబించకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మా జీవితాలు పరిమళ వాసనగా మార్చమని, నీకు అంగీకారమైన బలియాగంగా మా జీవితాలు ఉండాలని, నువ్వు దాన్ని ఆగ్రాణించాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, మమ్మల్ని భూదిగంతంలో వరకు సాక్షులుగా నిలబెట్టమని, ఈ 40 రోజులు మేము చేసిన ప్రయత్నాలు ఫలించుటకు కృప దయచేయమని, చేతులు ఎత్తి మమ్మల్ని అందరిని ఆశీర్వదించమని, క్రీస్తుకు సాక్షులుగా జీవించుటకు కృప దయచేయండి. ఏ సతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2022 మార్చి 7వ తారీఖు నుండి ఏప్రిల్ 15వ తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, వాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్, 5 లాక్ 20, రామ్నగర్ UPF ఆలయంలో సిలువ ధ్యానములు డిజిటల్ ప్రత్యక్ష ప్రసారము ద్వారా వీక్షించవచ్చును. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8:30 వరకు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు ఫోన్ నంబర్ 9550504718, 0402956-2030. అందరికీ ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, UPF, హైదరాబాద్. క్షమా భాగము నీయ విను దీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ విను దీతువా. Oh,
ప్రభుకీయను క్రైస్తవా వేడంగా